దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనులకు, దైవజనురాండ్రకు క్రీస్తు యేసునందు శుభములు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆంధ్రప్రదేశ్ పెంటికోస్టల్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ తరఫున నేను మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి డిసెంబర్ నెల 10వ తారీఖు ఉదయం 10 గంటలకు దైవజనుల క్రిస్మస్ ఆరాధన, పరిశుద్ధాత్మ పిలుపు, అభిషేకము, నడిపింపు, పరిచర్య కలిగి దేవుని సేవ చేస్తున్న దైవజనులకు, దైవజనురాండ్రకు ఆ రోజు ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన జరగబోతా ఉంది. స్థలం రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్, రాజమండ్రి బుచ్చేనగర్ దగ్గర ఉన్న రాక్ సెంటర్లో అద్భుతమైన ఆరాధన జరగబోతా ఉంది. ఈ యొక్క ఆరాధనలో దైవజనుడు ప్రపంచవ్యాప్తంగా దేవుని చేత అద్భుతంగా వాడబడుతున్న రెవరెండ్ డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు వారు వచ్చి దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సువార్త స్వస్థత సభ, ఈ సభలో కూడా దైవజనుడు పిజే స్టీఫెన్ పాల్ గారు దేవుని యొక్క వాక్యం అందించి రోగులకు స్వస్థత ప్రార్థనలు చేస్తారు. గనుక ఈ యొక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న పరిశుద్ధాత్మ పూర్ణులైన దైవజనులందరూ కూడా ఇది ప్రత్యేకమైన ఆహ్వానంగా మీరు స్వీకరించి ఈ యొక్క సభకు తప్పనిసరిగా రావాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 10 గంటలకు దైవజనుల యొక్క క్రిస్మస్ ఆరాధన, ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేసిన యేసయ్య జన్మదినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ పూర్ణులమై యేసయ్యను మనము ఆరాధించబోతా ఉన్నాం. ఈ యొక్క ఆరాధనలలో ప్రత్యేకమైన గాయనీ గాయకులు అద్భుతమైన పాటలు పాడి ఆరాధనలో మనల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి దేవునిలో నడిపించబోతా ఉన్నారు. అదే సమయమున పరిశుద్ధులైన దైవజనులందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చే దైవజనులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీ పేర్లు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఉచితం. మధ్యాహ్నం భోజనం వచ్చిన వారందరికీ సిద్ధం చేయబడుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాంతీయ భేదం లేకుండా, డినామినేషన్ భేదం లేకుండా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి సేవ చేస్తున్న దైవజనులు, దైవజనురాలు అందరూ కూడా ఆ పగలు క్రిస్మస్ ఆరాధనకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సాయంత్రం 6 గంటలకు సువార్త స్వస్థత సభకు అన్ని సంఘాలకు ఆహ్వానం. దైవజనులు, దైవజనురాండ్రులు, మీ కుటుంబాలు, మీ సంఘ విశ్వాసులు, అలాగనే మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు అందరూ మీరు రాక్ సెంటర్కు రండి. ఈ యొక్క సభలో అద్భుతమైన దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలను మనమందరము అనుభవించబోతున్నామన్న నిరీక్షణ కలిగి ప్రార్థన పూర్వకంగా మీరు తరలి రావాల్సిందిగా నేను మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. మర్చిపోకండి, డిసెంబర్ 10 మంగళవారం ఉదయం 10 గంటలకు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో, రాజమండ్రి ఎక్కడ అని అడిగితే బుచ్చేనగర్ దగ్గర ఉన్న రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా అని చెబితే ఎవరైనా సరే మిమ్మల్ని చక్కగా డైరెక్ట్ చేస్తారు. గనుక మీరు తప్పనిసరిగా దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ రోజు డాక్టర్ పిజే స్టీఫెన్ పాలయ్య గారు దేవుని వాక్యాన్ని 2 సభలలో కూడా అందిస్తారు. ఈ యొక్క సభకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ క్రైస్తవ సంఘముల నాయకులు, కాపరులు, తెలంగాణలో ఉన్న ప్రముఖ క్రైస్తవ సంఘ నాయకులు, కాపరులు రాబోతున్నారు. గనుక మనమందరము కలిసి ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం, ఆయనను మహిమపరుద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. రాబోతున్న నూతన సంవత్సరానికి నూతనమైన అభిషేకముతో మనము ముందుకు సాగుదాం. దేవుడు మెండుగా మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక.